ఈ నెల 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పంపిణీ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ చెప్పారు. తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తున్న సీఎం జగన్ అంటే ప్రజలకు చాలా అభిమానం ఏర్పడిందనే దానికి నిదర్శనమని సభ విజయవంతం కావడమేనని అన్నారు. సభకు వచ్చిన ఉరుదురాలు ప్రమాదంలో రెండు కాళ్ళు దెబ్బతిన్న సంఘటనపై మాట్లాడుతూ ఆమె తమ సీఎం సభకు హాజరైన మహిళ కాదన్నారు. ఆ ప్రమాదానికి సీఎం సభకు సంబంధం లేదని చందన నాగేశ్వర్ చెప్పారు. గ్రామీణ ప్రజలు ఎప్పుడు సమస్యల వైపే చూస్తారు. నాకు పెన్షన్ అందిందా లేదా, నాకు అమ్మఒడి వచ్చిందా లేదా అన్న చూడరు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఓవరాల్ గా గ్రామాలను చూసుకుంటే కనుక అర్థవంతంగా ఉన్నాయి. ఆయన చెప్పిందానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రైల్వే స్టేషన్ నుండి ఉక్కంపేట జంక్షన్ నుంచి రోడ్డు ఏడాదిన్నర కాలంలో మూడు టెండర్లు పిలిచి మూడు సార్లు కాంట్రాక్ట్ ఇచ్చారండి. ఆల్రెడీ మొన్న వేసిన రీసెంట్ గా 18వ తేదీన రోడ్డు వేస్తే 15వ తేదీ గోతులు పడిపోయిందండి. నేను ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేశాను, మరి అది ఏమైనా చేస్తావు మళ్ళీ రోడ్డు మళ్ళీ వార్త వేసేమంటారు అడిగితే లేదు సార్ ఏదో పొరపాటు జరిగిందండి అని చెప్పన్నాడు. ఇలా ఎంత డబ్బు వృధా చేస్తారండి? ఒకటి కాదు కదా, ఇప్పుడు ఆవరోడ్ ఉందండి, ఆవరోడ్ వేస్తా ఉంటారు. 8 అడుగులు 7 అడుగులు తవ్వాలంటే సైడ్ అంటారు, అది అసలు తప్పట్లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారండి. ఎవరు అడగట్లేదు, గట్టిగా అడగకపోతే పొలిటికల్ లెటర్ అంటే పబ్లిక్ గా వాళ్ళు చెప్పేది అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏమంటే పొలిటీషియన్స్ కే ఎక్కువ భాగం ఉంటుంది అనే టైప్ లో చెప్పేస్తున్నారు సార్. మరి అక్కడ ఎక్కడ అది చోట మోట నాయకులు ఏం చేస్తున్నారు అక్కడ? అది ఇప్పుడు మీరు మొన్న అర్జెంట్ గా ఒక మూడు గుడి దగ్గర రోడ్డు మొదలు పెట్టించారు, దాన్ని ఆపేశాడు. ఏమంటే బిల్స్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్న పనుల విషయంలో కొద్దిగా దృష్టి పెడితే అందరూ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు చేసే అటు ఇటు డ్రైన్ కట్టారు, బాగానే ఉందండి. ఆడెవడో కోర్టులు వేసి అయినా తెగించి మీ చొరవతోటే భయంది, చాలా సంతోషం. కానీ జరిగింది ఇప్పుడు అడిగానండి, అది ఏంటంటే బిల్స్ అవ్వట్లేదు. మీరు రాలేదు అంటే అక్కడ చెప్పండి, బిల్స్ గురించి చెప్పంటారా? ఏంటి బిల్స్ గురించా? యాక్చువల్గా నేను ఇచ్చిన 1 ఇయర్లోనే సుమారు 8 కోట్ల రూపాయల వరకు కూడా నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లోనూ వర్కులు చేయడం మొదలెట్టాం. రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ ఇటువంటి చూసుకుంటే, అలాగే ఇప్పుడు శానిటేషన్ పరంగా కూడా మొన్న కూడా కలెక్టర్ గారికి అది కూడా చెప్పాం. ఆవిడ కూడా ప్రత్యేక దృష్టి తీసుకుని, ఎందుకంటే మనకి మెయిన్ ఇక్కడ మెన్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఆ మెన్ ప్రాబ్లం కూడా చెప్పాం. సో పైనుంచి కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ మీద పెంచుకునేలా చేస్తున్నాం. సిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అద్దరి గురించి ఎక్కువ రూరల్ ఉన్నాం, అది ఏమవుతుందండి? అది దుమ్ము దూడి తప్ప సరైన రోడ్లు లేకపోవడం, మీరు పట్టే మరి దాని చర్యలు తీసుకుంటారా? మీరు డెఫినెట్లీ తీసుకుంటాను. సరే, వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఎగరవేస్తాయి, దీంట్లో ఖచ్చితంగా ఏ డౌట్ లేదు. అలాగే మనం చూసుకుంటే ఈ మధ్యన తెలుగుదేశం వారు కూడా ఒక చిన్న చిన్న సందుల్లోని జనాలు కూరేసి భారీ డ్రోన్లతో పైనుంచి షాట్లు తీసి జనం బోల్డ్ వచ్చినట్టు చేస్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికంటే ప్రజలకే. సో ప్రజలు కూడా ఈ మధ్యన చూసుకుంటే ఒక 2-3 సంఘటనలు తెలుగుదేశం వారు పెట్టిన మీటింగ్లో జనాలు కూడా ప్రాణాలు కోల్పోవడం అయింది. మనం కూడా ఈ మధ్యన రీసెంట్గా చూసుకుంటే మన వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సభకు కూడా ఎన్నో ఒక ప్రత్యేక అన్నీ తీసుకుని వేలాది మంది పోలీసులు కానీ ఎంతోమంది వాలంటీర్లు కానీ అందరూ వచ్చి జనాల మీద రోడ్ల మీద అన్ని దాటినవ్వకుండా అన్నీ ప్రత్యేకంగా తీసుకున్నారు. ఎవరో ఒక శాటిలైట్ సిటీకి చెందిన ఒక ముసలావిడ లాలా చెరువులో ఒక రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక ఆర్టీసీ బస్సు దిక్కుని వాళ్ళకి కాళ్ళు ఇరుగుపోవడం వల్ల అది కావాలని వైఎస్ఆర్సీపీ వేరే చేశారు అని చెప్పేసి వారిని ఎన్నడేస్తారు. ఎంత లేదమ్మా, ముసలి వాళ్ళ మీద కాలెక్కించి అంత దుర్మార్గులు ఎవరు వైఎస్ఆర్సీపీలు ఇంకా పుట్టలేదమ్మా. సో మీరు అన్ని గమనిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఆయన మంచి చేస్తారు, ఆయనకి భగవంతుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. సో మీరు ఎన్ని కుట్రలు పడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సీఎం కాయనే. జీవో నెంబర్ సంబంధించి సిపిఐ కానీ వామపక్షాలు కానీ టీడీపీ కానీ ఆందోళన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఆంక్షలు అమ్మకుండా ఓన్లీ టీడీపీ నారా లోకేష్ పాదయాత్ర అడ్డుకోవడానికి లేదంటే చంద్రబాబు దేశం అడ్డుకోవడానికి అని చెప్పేసి ఆందోళన చేస్తారు. ఎలా చూస్తారు?
ఏ ప్రభుత్వం అనేసరికి ఫస్ట్ ఏ ప్రభుత్వం అయితే ఉందో ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారంటే ఫస్ట్ ఖచ్చితంగా వారే తీసుకుంటారు, ఎందుకంటే పక్క వారు చేయి పెట్టకూడదు, వేలు చూపించకూడదని. సో ఎంత చేసినా ఏదో ఒకటి విధంగా ప్రతిపక్షాలు చేస్తే సో అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ చేసినా అందరికీ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలను ఏమీ ఉండకూడదు, వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఒక జీవో పాస్ చేసి మా అందరికీ మీటింగ్లోకి వెళ్తారు. సో అవన్నీ తెలియకుండా ప్రతిపక్షాలు మాట్లాడతాయి. సో అన్నీ మాత్రం పట్టించుకోవద్దు ప్రజలని చెప్తున్నాను. మన ఈ కొత్త సంవత్సరం 2023లో మన 3వ తారీఖుని మన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీలో జగనన్న గారి పెన్షన్ల పెంపు కార్యక్రమం ఇక్కడ చాలా అట్టాసంగా చాలా బాగా జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మంచి విశేష ఆదరణ ఉంటుంది మనకి, ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా మనం అనుకుంటాం. మన ఈ గోదావరి జిల్లాలంటేనే ఒక ప్రత్యేకత ఉంది, అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ కార్యక్రమం చేపట్టినా వారు జనాలు తండోపతండగా ఆయన ఒక అభిమానులు కానీ అందరూ వచ్చి చాలా బాగా సక్సెస్ చేస్తారు. దానికి నిదర్శనమే మొన్న కూడా జరిగిన రాజమండ్రిలో పెన్షన్ల పెంపు కార్యక్రమం. ఆ రోజు మన రాజమండ్రి రూరల్ నుంచి సుమారు 370 బస్సుల్లో 17,000 మంది మన వైఎస్ఆర్సిపి సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో చేపట్టి దీని విజయం సాధించిన ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మాట ఇచ్చారో నవరత్నాలు పథకంగా నేను ఉంటాను నేను విన్నానని చెప్పి ప్రతి పేదవాడి గుండెల్లోనూ నిలిచిపోయేలా చేసిన ప్రతి పథకం కూడా ఈరోజు పేదవాడి గుండెల్లోనూ నిజంగానే నిలిచిపోయింది. ఆయన చేపట్టిన ప్రతి దానికి జనాలు విశేష ఆదరణ ఇస్తారు. మేము గడపడపకే వెళ్తున్నప్పుడు జనాలకి చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో పెన్షన్ల పెంపు కార్యక్రమం ఒకరికే ఇవ్వలేదు. ఇందులో పెన్షన్లు రకరకాల పెన్షన్లు ఉన్నాయి, అదందరికీ కూడా పెంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తాతమ్మలకి అవ్వలకు ఇంట్లో అందరికీ కూడా ఒక కొడుకులాగా అయిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా గొప్పగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఆయన మీద ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పంటున్నాయి, ఎన్నో పావులు కదుపుతున్నారు ఆయన దించేయడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. సో డెఫినెట్లీ భగవంతు యొక్క ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటాయి. సో దాన్ని తీసుకొని ప్రతి ఒక్క 175 నియోజకవర్గాల్లోని కూడా 175 సీట్లు ఈసారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఎగరవేస్తాయి, దీంట్లో ఖచ్చితంగా ఏ డౌటు లేదు. అలాగే మనం చూసుకుంటే ఈ మధ్యన తెలుగుదేశం వారు కూడా ఒక చిన్న చిన్న సందుల్లోనే జనాలు కూరేసి భారీ డ్రోన్లతో పైనుంచి షాట్లు తీసి జనం బోల్డ్ వచ్చినట్టు చేస్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికంటే ప్రజలకే. సో ప్రజలు కూడా ఈ మధ్యన చూసుకుంటే ఒక 2-3 సంఘటనలు తెలుగుదేశం వారు పెట్టిన మీటింగ్లో జనాలు కూడా ప్రాణాలు కోల్పోవడం అయింది. మనం కూడా ఈ మధ్యన రీసెంట్గా చూసుకుంటే మన వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సభకు కూడా ఎన్నో ఒక ప్రత్యేక అవన్నీ తీసుకుని వేలాది మంది పోలీసులు కానీ ఎంతోమంది వాలంటీర్లు కానీ అందరూ వచ్చి జనాల మీద రోడ్ల మీద అన్ని దాటినవ్వకుండా అన్నీ ప్రత్యేకంగా తీసుకున్నారు. ఎవరో ఒక శాటిలైట్ సిటీకి చెందిన ఒక ముసలావిడ లాలా చెరువులో ఒక రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక ఆర్టీసీ బస్సు దిక్కుని వాళ్ళకి కాళ్ళు ఇరుగుపోవడం వల్ల అది కావాలని వైఎస్ఆర్సీపీ వేరే చేశారు అని చెప్పేసి వారిని ఎన్నడేస్తారు.